బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో. అలిఫ్ లామ్ రా. ఇవి వివేకంతో నిండి ఉన్న గ్రంథవాక్యాలు. ఏమిటి? ప్రజలను హెచ్చరించు, విశ్వసించిన వారికి వారి ప్రభువు వద్ద పూర్తి ప్రతిఫలం, ఉన్నత స్థానం ఉందన్న శుభవార్తను వినిపించు అంటూ వారిలోని ఒక మనిషి వద్దకు మేము వహీ సందేశం పంపటం ప్రజలను ఆశ్చర్యచకితుల్ని చేసిందా? పైగా తిరస్కారులు, ఇతడు ముమ్మాటికి పశ్చిమాంత్రికుడే అని పలికారు. నిశ్చయంగా మీ ప్రభువు అల్లాహ్యే. ఆయన ఆకాశాలను, భూమిని 6 రోజులలో సృష్టించాడు. తర్వాత సింహాసనాన్ని, అర్ష్ను అధిష్ఠించాడు. ఆయన సమస్త వ్యవహారాలను నిర్వహిస్తున్నాడు. ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగల వాడెవడూ లేడు. అటువంటి అల్లాహ్యే మీ ప్రభువు. కాబట్టి మీరు ఆయన్నే ఆరాధించండి. అయినా ఇంత చెప్పినా మీరు గుణపాఠం గ్రహించరా? మీరంతా ఆయన వద్దకే మరలిపోవలసి ఉంది. అల్లాహ్ వాగ్దానం సత్యమైనది. నిస్సందేహంగా ఆయనే తొలిసారి పుట్టిస్తాడు. మరి విశ్వసించి మంచి పనులు చేసిన వారికి న్యాయసమ్మతంగా పుణ్యఫలం ప్రసాదించేందుకు మలిసారి పుట్టించేవాడు కూడా ఆయనే. సత్యాన్ని తిరస్కరించిన వారికి వారి తిరస్కార వైఖరి మూలంగా త్రాగటానికి సలసలాకాగే నీరు, బాధాకరమైన శిక్ష ఉంటుంది. సూర్యుణ్ణి ప్రకాశమానంగాను, చంద్రుణ్ణి కాంతిమంతంగాను చేసినవాడు ఆయనే. మీరు సంవత్సరాల సంఖ్యను, లెక్కలను తెలుసుకోవటానికి చంద్రుని దశలను కూడా ఆయనే నిర్ధారించాడు. అల్లాహ్ వీటిని సత్యబద్ధంగా తప్ప నిరర్థకంగా పుట్టించలేదు. తెలుసుకోగలవారి కోసం ఆయన ఈ సూచనలను విడమరచి చెబుతున్నాడు. నిస్సందేహంగా రేయింబవళ్ళు ఒకదాని తరువాత ఒకటి రావటంలోనూ, భూమ్యాకాశాలలో అల్లాహ్ సృష్టించిన వస్తువులన్నింటిలోనూ దైవభీతి గలవారి కోసం సూచనలున్నాయి. మిమ్మల్ని కలుసుకునే విషయంపై నమ్మకం లేని వారికి, ప్రాపంచిక జీవితంతోనే సంతోషించిన వారికి, దానితోనే సంతృప్తి చెందిన వారికి, మా ఆయతుల పట్ల నిర్లక్ష్యభావం ప్రదర్శించిన వారికి, వారు ఆర్జించిన దాని ప్రతిఫలంగా వారి నివాసం నరకాగ్ని అవుతుంది. నిశ్చయంగా విశ్వసించి సత్కార్యాలు చేసిన వారికి వారి ప్రభువు వారి విశ్వాసం కారణంగా వారిని గమ్యస్థానానికి చేరుస్తాడు, క్రింద కాలువలు ప్రవహించే అనుగ్రహభరితమైన స్వర్గవనాలలోకి. అల్లా, నీవు పవిత్రుడవు అనే మాట వారి నోట వెలువడుతుంది. అస్సలాము అలైకుం, మీకు శాంతి కలుగుగాక అని వారు పరస్పరం శాంతిపూర్వకంగా చెప్పుకుంటారు. సర్వలోక ప్రభువగు అల్లాహ్కే సకల స్తోత్రాలు అన్నది వారి ముగింపు వాక్యం అయి ఉంటుంది. ప్రజలు లాభం కోసం ఎంత తొందర పెడతారో అంతే తొందరగా అల్లాహ్ వారికి నష్టం చేకూర్చితే వారి వాగ్దానం ఎప్పుడో పూర్తయిపోయి ఉండేది. కనుక మా వద్దకు మరలి రావటంపై నమ్మకం లేని వారిని వారు తమ తలబిరుసుతనంలో తచ్చాడుతూ ఉండేందుకు వారి మానాన వారిని వదిలిపెడతాము. మనిషికి ఏదైనా కష్టం కలిగినప్పుడు పడుకొని, కూర్చుని, నిలబడి మమ్మల్ని మొరపెట్టుకుంటాడు. మరి మేము అతని కష్టాన్ని అతనుంచి తొలగించినప్పుడు తనకు కలిగిన ఏ కష్టానికి ఎప్పుడూ మమ్మల్ని ప్రార్థించనే లేదన్నట్లుగా వ్యవహరిస్తాడు. ఈ విధంగా హద్దుమీరిపోయే వారి పనులు వారికి ఎంతో రమణీయంగా చేయబడ్డాయి. మేము మీకు పూర్వం ఎన్నో జాతులను వారు అన్యాయానికి ఒడిగట్టినప్పుడు తుదముట్టించాము. వారి వద్దకు వారి ప్రవక్తలు కూడా సూచనలు తీసుకువచ్చారు. కాని వారు విశ్వసిస్తే కదా మేము అపరాధజనులకు ఇలాంటి శిక్షనే విధిస్తాము. మరి వారి తర్వాత మీరు ఏ విధంగా పని చేస్తారో చూడటానికి మేము వారి స్థానంలో మిమ్మల్ని భూమికి వారసులుగా తీసుకువచ్చాము. వారి ముందు స్పష్టమైన మా వాక్యాలను చదివి వినిపించినప్పుడు మమ్మల్ని కలిసే నమ్మకం లేనివారు, ఇది తప్ప వేరొక ఖురాన్ను తీసుకురా లేదా ఇందులో కొంత సవరణ చేయి అంటారు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, నా తరఫున ఇందులో సవరణ చేసే అధికారం నాకే మాత్రం లేదు. నా వద్దకు వహీ ద్వారా పంపబడే దానిని నేను యథాతథంగా అనుసరించేవాణ్ణి మాత్రమే. ఒకవేళ నేను గనక నా ప్రభువు పట్ల అవిధేయతకు పాల్పడినట్లయితే ఒక మహాదినమున విధించబడే శిక్షకు భయపడుతున్నాను. అల్లాహ్ కోరితే దీన్ని నేను మీకు చదివి వినిపించటం కానీ, అల్లాహ్ దాని గురించి మీకు తెలియజేయడం కానీ జరిగి ఉండేదే కాదు. ఎందుకంటే ఇంతకు ముందు నేను నా జీవితకాలంలో పెద్ద భాగం మీ మధ్యనే గడిపాను. అసలు మీరు బుద్ధిని ఉపయోగించరా అని అడుగు. కనుక అల్లాహ్కు అబద్ధాలను అంటగట్టే లేక ఆయన వాక్యాలను అబద్ధాలుగా ఖరారు చేసే వాడికన్నా పరమదుర్మార్గుడు ఎవడుంటాడు?
ఇలాంటి అపరాధులు ఎట్టి పరిస్థితిలోనూ సాఫల్యం పొందరు. వారు అల్లాహ్ను వదలి తమకు నష్టాన్ని గాని లాభాన్ని గాని చేకూర్చలేని వాటిని పూజిస్తున్నారు. ఇంకా అల్లాహ్ సమక్షంలో ఇవి మాకు సిఫారసు చేస్తాయి అని చెబుతున్నారు. ఏమిటి, ఆకాశాలలో గాని భూమిలో గాని అల్లాహ్కు తెలియని దానిని గురించి మీరు ఆయనకు తెలియజేస్తున్నారా? వారు కల్పించే భాగస్వామ్యాల నుంచి ఆయన పవిత్రుడు ఉన్నతుడు అని ఓ ప్రవక్త వారికి చెప్పు. మొదట్లో జనులంతా ఒకే సంఘంగా ఉండేవారు, తరువాత వారు విభేదించుకున్నారు. నీ ప్రభువు తరఫు నుంచి ముందుగానే ఒక విషయం ఖరారు కాకుండా ఉన్నట్లయితే వారు విభేదించుకునే విషయం ఎప్పుడో తేల్చివేయబడేది. అతని ప్రభువు తరఫున అతనిపై ఏదైనా సూచన ఎందుకు అవతరించదు అని వారంటున్నారు. రహస్య జ్ఞానం అల్లాహ్ వద్ద మాత్రమే ఉంది, కాబట్టి మీరు నిరీక్షించండి, మీతో పాటు నేను నిరీక్షిస్తున్నాను అని ఓ ప్రవక్త వారికి చెప్పు. ప్రజలపై ఆపద వచ్చి పడిన తరువాత మేము వారికి మా కారుణ్యం రుచి చూపితే వెంటనే వారు మా ఆయతులకు వ్యతిరేకంగా ఎత్తులు వేయటం మొదలెడతారు. ఎత్తులు వేయటంలో అల్లాహ్ మీకంటే చాలా వేగం అని ఓ ప్రవక్త వారికి చెప్పు. నిశ్చయంగా మా దూతలు మీ ఎత్తులను వ్రాస్తున్నారు, ఆయనే మిమ్మల్ని భూమిలోనూ సముద్రంలోనూ నడుపుతున్నాడు. ఆ విధంగా మీరు ఓడలలో పయనమవుతున్నప్పుడు అవి ప్రజలను సానుకూలమైన గాలుల ద్వారా తీసుకుపోతుంటాయి. ఆ అనుకూల పవనాలకు ప్రజలు ఆనందడోలికల్లో తేలియాడుతుండగా అకస్మాత్తుగా వారిపై ఉధృతమైన గాలి వీస్తుంది. అన్ని వైపుల నుంచి వారిపై అలలు వచ్చి పడతాయి. తాము ఆపదలో దారుణంగా చిక్కుకుపోయామన్న సంగతిని వారు గ్రహిస్తారు. ఆ క్షణంలో తమ విశ్వాసాన్ని అల్లాహ్కే ప్రత్యేకించుకుని, అల్లాహ్ నువ్వు గనక మమ్మల్ని ఈ ఆపద నుంచి గట్టెక్కిస్తే మేము తప్పకుండా నీకు కృతజ్ఞులమై ఉంటామా ని మొరపెట్టుకుంటారు. మరి అల్లాహ్ వారిని కాపాడగానే వారు భూమిలో అన్యాయంగా తిరగబడతారు. ప్రజలారా, మీ ఈ తిరుగుబాటు ధోరణి మీకే హానికరం. ప్రాపంచిక జీవితపు ప్రయోజనాలు కొన్నాళ్ళు మాత్రమే, ఆ తరువాత మీరు మా వద్దకే మరలిరావలసి ఉంది. అప్పుడు మేము మీరు చేస్తూ ఉండిన కర్మలన్నింటినీ మీకు తెలియబరుస్తాము. ప్రాపంచిక జీవితపు ఉపమానం మేము ఆకాశం నుంచి కురిపించిన వర్షపు నీరు లాంటిది. ఆ నీటి ద్వారా మనుషులకు పశువులకు ఆహారంగా ఉపయోగపడే భూపత్తులు దట్టంగా మొలకెత్తాయి. క్రమంగా ఆ నేల అందంగా ముస్తాబై నవనవలాడుతున్నప్పుడు ఇక అది పూర్తిగా తమ స్వంతమైనట్లేనని దాని యజమానులు భావించారు. అప్పుడు అకస్మాత్తుగా రాత్రి పూటనో పగటిపూటనో మా తరఫున ఒక ఆజ్ఞ ఆపద దానిపై వచ్చి పడింది. అసలు నిన్న అక్కడ ఏమీ లేనట్లే మేము దానిని తుడిచిపెట్టేశాము. ఈ విధంగా మేము చింతన చేసే వారి కోసం ఆయతులను స్పష్టంగా విడమరచి చెబుతాము. అల్లాహ్ మిమ్మల్ని శాంతి నిలయం వైపుకు పిలుస్తున్నాడు. ఇంకా తాను కోరిన వారికి ఆయన రుజుమార్గంపై నడిచే సద్బుద్ధిని ప్రసాదిస్తాడు. సత్కార్యాలు చేసిన వారి కొరకు మేలున్నది, మరింత బహుమానం కూడా ఉన్నది. వారి ముఖాలపై నలుపుగాని పరాభవంగాని ఆవరించవు. వారు స్వర్గవాసులు, అందులో వారు కలకాలం ఉంటారు. దుష్కార్యాలు చేసిన వారికి వారి దుష్కార్యాలకు సమానంగా శిక్ష విధించబడుతుంది. పరాభవం వారిని క్రమ్ముకుంటుంది. అల్లాహ్ నుండి వారిని కాపాడేవాడెవడూ ఉండడు. ఒక విధంగా వారి ముఖాలు రాత్రి యొక్క చీకటి తెరలు చుట్టబడినట్లే ఉంటాయి. వారు నరకవాసులు, అందులో వారు కలకాలం పడి ఉంటారు. మేము వారందరినీ సమావేశపరచే రోజు కూడా ప్రస్తావించదగినదే. అప్పుడు మేము మాకు సహవర్తుల్ని కల్పించే వారిని ఉద్దేశించి, ఆగండి, మీరు కల్పించిన సహవర్తులును అని అంటాము. ఆ తరువాత వారి మధ్య చీలికను తెస్తాము. అప్పుడు వారు నిలబెట్టిన భాగస్వాములు, మీరసలు మమ్మల్ని పూజించనేలేదు అని అంటారు. ఈ వ్యవహారంలో మీకు మాకు మధ్య సాక్షిగా అల్లా చాలు, మీరు మిమ్మల్ని పూజించిన సంగతి కూడా మాకు తెలియదాయే అని అంటారు. అక్కడ ప్రతి వ్యక్తి తాను పూర్వం చేసుకున్న తన కర్మలను పరీక్షించుకుంటాడు. వారు తమ నిజయజమాని అయిన అల్లాహ్ వైపుకు మరలించబడతారు. వారు కల్పిస్తూ ఉండిన అబద్ధాలన్నీ వారి నుండి మటుమాయమవుతాయి. ఆకాశం నుండి భూమి నుండి మీకు ఉపాధిని సమకూర్చేవాడెవడు? చెవులపై కళ్ళపై పూర్తి అధికారం కలవాడెవడు? ప్రాణమున్న దానిని ప్రాణములేని దాని నుండి, ప్రాణములేని దానిని ప్రాణమున్న దాని నుండి వెలికి తీసేవాడెవడు? సమస్త కార్యాల నిర్వహణకర్త ఎవరు అని ఓ ప్రవక్త వారిని అడుగు. అల్లాహ్యే అని వారు తప్పకుండా చెబుతారు.
మరలాంటప్పుడు మీరు దేవుని శిక్షకు ఎందుకు భయపడరు? ఆ అల్లాహ్ ఏ మీ నిజ ప్రభువు. సత్యం తరువాత మార్గవిహీనత తప్ప ఇంకేముంటుంది? మరి మీరు ఎటుమరలిపోతున్నారు అని ఓ ప్రవక్త వారిని అడుగు. ఈ విధంగా వారు విశ్వసించరు అన్న నీ ప్రభువు మాట అవిధేయుల విషయంలో సత్యమని రుజువైపోయింది. ఏమిటి, మీరు భాగస్వాములుగా నిలబెట్టిన వారిలో తొలిసారి సృష్టించి మలిసారి కూడా దాన్ని పునరావృతం చేసే వాడెవడైనా ఉన్నాడా అని వారిని అడుగు. అల్లాహ్ ఏ తొలిసారి సృష్టిస్తాడు, మలిసారి కూడా ఆయనే సృష్టిస్తాడు. మరలాంటప్పుడు మీరు సత్యం నుండి ఎటుకొట్టుకుపోతున్నారు అని వారిని అడుగు. మీ భాగస్వాములలో సత్యం వైపుకు మార్గదర్శకత్వం వహించేవాడెవడైనా ఉన్నాడా అని వారిని అడుగు. సత్యం వైపుకు మార్గదర్శకత్వం వహించేవాడు అల్లాహ్ మాత్రమే. అలాంటప్పుడు సన్మార్గం చూపేవాడు అనుసరణకు ఎక్కువ అర్హుడా? లేక ఇతరులు సన్మార్గం చూపే వరకు తనంతట తానుగా సన్మార్గం తెలుసుకోలేనివాడా? అసలు మీకేమైపోయింది, మీరు ఇలాంటి నిర్ణయాలు గైకొంటున్నారేమిటి అని వారిని అడుగు. వారిలో అధికులు కేవలం ఊహలను అనుమానాలను అనుసరిస్తున్నారు. నిశ్చయంగా అనుమానం సత్యం ముందు దేనికి పనికిరాదు. వారు చేసేదంతా అల్లాహ్కు తెలుసు. ఈ ఖురాన్ అల్లాహ్ పంపిన వహీ ద్వారా కాకుండా ఇతరుల ప్రమేయంతో చేయబడిన కల్పన కాదు. పైగా ఇది తనకు పూర్వం ఉన్న వాటిని అవతరించిన గ్రంథాలను ధృవీకరించేది, ఇంకా గ్రంథం లోని మౌలిక ఆదేశాలను విపులీకరించేది. ఇది సర్వలోకాల ప్రభువు తరఫు నుంచి వచ్చిందన్న విషయంలో సందేహానికి ఆస్కారమే లేదు. ఏమిటి, దీనిని ఖురాన్ గ్రంథాన్ని అతనే స్వయంగా కల్పించుకున్నాడని వారంటున్నారా? మరైతే మీరు దీనిలాంటి ఒక్క సూరానైనా రచించి తీసుకురండి. ఒకవేళ మీరు సత్యవంతులే అయితే అల్లాహ్ను తప్ప ఎవరెవరిని పిలుచుకుంటారో పిలుచుకోండి అని వారికి చెప్పు. పైగా వారు తమ జ్ఞానపరిధిలోకి తీసుకొని దానిని అసత్యమని ధిక్కరించారు. ఇంకా దాని అంతిమ ఫలితం వారి ముందుకు రాలేదు. వారికి పూర్వం గతించిన వారు కూడా ఇలాగే ధిక్కరించారు. మరి ఆ దుర్మార్గులకు పట్టిన గతేమిటో చూడు. వారిలో కొందరు దీనిని విశ్వసిస్తారు, మరి కొందరు దీనిని విశ్వసించరు. కల్లోల జనకుల గురించి నీ ప్రభువుకు బాగా తెలుసు. ఒకవేళ వారు నిన్ను ధిక్కరిస్తూనే ఉంటే నా పని నాది, మీ పని మీది, నా పనుల బాధ్యత మీపై లేదు, మీ పనుల బాధ్యత నాపై లేదు అని ఓ ప్రవక్త వారికి చెప్పేయి. వారిలో కొందరు నీ మాటలను శ్రద్ధగా వింటుంటారు. ఏమిటి, ఏమాత్రం అర్థం చేసుకోలేని చెవిటి వారికి నీవు వినిపించగలవా? వారిలో కొందరు నిన్ను చూస్తారు కానీ కొద్దిపాటి మనో నేత్రం కూడా లేని అందులకు నువ్వు మార్గం చూపగలవా? అల్లాహ్ ప్రజలకు ఏ కాస్త అన్యాయం కూడా చేయడు, కానీ ప్రజలే తమకు తాము అన్యాయం చేసుకుంటారు. అల్లాహ్ వారిని సమీకరించే ఆ రోజు గురించి జ్ఞాపకం చేయి. అప్పుడు వారికి తాము ప్రపంచ జీవితంలో దినములో ఒక గడియకాలం ఆగి ఉన్నామేమో అనిపిస్తుంది. అల్లాహ్ను కలుసుకునే విషయాన్ని అసత్యమని త్రోసిపుచ్చిన వారు నిస్సందేహంగా నష్టపోయారు. వారు సన్మార్గం పొందేవారు కాదు. మేము వారికి వాగ్దానం చేస్తున్న దానిలో ఎంతో కొంత నీకు చూపించినా లేక అది పొడసూపకముందే, మేము నీకు మరణమొసగినా ఏం జరిగినా సరే వారు ఎలాగూ మా వద్దకు రావలసిన వారే. అదీగాక వారి చేష్టలన్నింటికీ అల్లాహ్ సాక్షిగా ఉన్నాడు. ప్రతి సమాజానికి ఒక ప్రవక్త ఉన్నాడు. కాబట్టి వారి ప్రవక్త వారి వద్దకు వచ్చేసినప్పుడు వారి వ్యవహారంలో న్యాయబద్ధంగా తీర్పు చేయబడుతుంది. వారికెలాంటి అన్యాయం జరగదు. మీరు సత్యవంతులే అయితే ఆ వాగ్దానం ఎప్పుడు సంభవిస్తుంది అని వారు అడుగుతున్నారు. ఓ ప్రవక్త వారికి చెప్పు, అల్లాహ్ తలచినది తప్ప నా అధీనంలో స్వయంగానా లాభనష్టాలు కూడా లేవు. ప్రతి సమాజానికి ఒక నిర్ణీత గడువు ఉంది. వారి సమయం వచ్చినప్పుడు వారు ఒక గడియ కూడా వెనక ముందు జరగదు. ఓ ప్రవక్త ఇలా అను చెప్పండి, దైవశిక్ష మీపై రాత్రిపూట విరుచుకుపడినా పగటిపూట వచ్చిపడినా ఆ విషయంలో నేరస్తులకు అంత ఆత్రం ఎందుకట? ఏమిటి, అది వచ్చిపడినప్పుడు దాన్ని విశ్వసిస్తారా? ఇప్పుడా విశ్వసించేది? దీనికోసం మీరు మహాతొందర పెట్టేవారు కదా. అప్పుడు దుర్మార్గులతో ఇలా చెప్పబడుతుంది, ఇక శాశ్వతమైన శిక్షను చవిచూడండి, మీరు సంపాదించుకున్న దాని ఫలితమే మీకు లభించింది. ఏమిటి, అది నిజమేనా అని వారు నిన్ను అడుగుతున్నారు. అవును, నా ప్రభువు తోడు, అది ఆ శిక్ష పడటం సత్యం. అది సంభవించకుండా ఆపే శక్తి మీకు లేదు అని ఓ ప్రవక్త
వారికి చెప్పు, దుర్మార్గానికి షీర్కు పాల్పడిన ప్రతి మనిషి దగ్గర భూమి నిండిపోయేంత సొమ్ము ఉన్నా సరే అతను దాన్ని పరిహారంగా ఇచ్చి తనను విడిపించుకునేందుకు ప్రయత్నిస్తాడు. శిక్షను చూసినప్పుడు వారు లోపలే సిగ్గుతో కుమిలిపోతారు. వారి మధ్య న్యాయసమ్మతంగా తీర్పు జరుగుతుంది. వారికెలాంటి అన్యాయం జరగదు. వినండి, ఆకాశాలలో భూమిలో ఉన్న సమస్తము అల్లాహ్ సొత్తే. గుర్తుంచుకోండి, అల్లాహ్ వాగ్దానం సత్యం. అయితే చాలామంది ఈ సత్యాన్ని తెలుసుకోరు. ఆయనే ప్రాణం పోస్తాడు, మరి ఆయనే ప్రాణం తీస్తాడు. మీరంతా ఆయన వద్దకే మరలించబడతారు. ప్రజలారా, మీ ప్రభువు తరఫు నుంచి మీ దగ్గరకు హితోపదేశం వచ్చింది. అది హృదయాలలో ఉన్న వ్యాధుల నుంచి స్వస్థత నొసగేది, నమ్మేవారి కోసం మార్గదర్శకం, కారుణ్యం. ఓ ప్రవక్త, వారికి చెప్పు, అల్లాహ్ ప్రదానం చేసిన ఈ బహుమానానికి, కారుణ్యానికి జనులు సంతోషించాలి. వారు కూడబెట్టే దానికంటే ఇది ఎంతో మేలైనది. అల్లాహ్ మీకోసం ఆహారాన్ని అవతరింపజేయగా దానిలో కొంత భాగాన్ని మీరు మీకోసం నిషేధించుకుని మరికొంత భాగాన్ని ధర్మసమ్మతం చేసుకున్నారే, దీనికి మీ సమాధానం ఏమిటి అని వారిని అడుగు. ఏమిటి, ఈ మేరకు అల్లాహ్ మీకు ఆదేశించాడా, లేక మీరే అల్లాహ్కు అబద్ధాలను అంటగడుతున్నారా అని వారిని అడుగు. అల్లాహ్కు అబద్ధాలను అంటగట్టే వారు ప్రళయ దినం గురించి ఏమనుకుంటున్నారు? నిస్సందేహంగా మానవుల పట్ల అల్లాహ్ అనుగ్రహం కలవాడు, కాని వారిలో చాలా మంది కృతజ్ఞతాపూర్వకంగా వ్యవహరించరు. ఓ ప్రవక్త, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఖురాన్లోని ఏ భాగాలను పారాయణం చేసినా, ప్రజలారా, మీరు ఏ పని చేసినా, మీరు మీ కార్యక్రమాలలో తలమునకలై ఉన్నప్పుడు మేము మిమ్మల్ని గమనిస్తూనే ఉంటాము. భూమిలో ఆకాశాలలో ఉన్నరవంత వస్తువు కూడా నీ ప్రభువు నుండి గోప్యంగా లేదు. దానికంటే చిన్నదైనా సరే పెద్దదైనా సరే స్పష్టమైన గ్రంథంలో నమోదు కాకుండా లేదు. వినండి, అల్లా స్నేహితులకు భయముగాని దుఃఖంగాని ఉండదు. వారు విశ్వసించిన వారై చెడుల విషయంలో అల్లాహ్కు భయపడేవారై ఉంటారు. ప్రాపంచిక జీవితంలోనూ పరలోకంలోనూ వారికి శుభవార్త కలదు. అల్లాహ్ వాక్కుల్లో మార్పు ఉండదు. ఇదే గొప్ప విజయం. ఓ ప్రవక్త, వారి మాటలు నిన్ను దుఃఖానికి లోను చేయకూడదు. యథార్థానికి సర్వాధిపత్యం అల్లాహ్దే. ఆయన అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. ఆకాశాలలో భూమిలో ఉన్నవారందరూ అల్లాహ్ వారేనన్న సంగతిని బాగా తెలుసుకోండి. అల్లాహ్ను వదలి ఇతరత్రా భాగస్వాములను పూజించేవారు దేన్ని అనుసరిస్తున్నట్లు? వారు నిరాధారమైన ఊహలను అనుసరిస్తున్నారు, అంచనాలపై ఆధారపడుతున్నారు. మీరు విశ్రాంతి తీసుకునేటందుకు ఆయనే మీకోసం రాత్రిని చేశాడు, పగటిని చూడగలగటానికి అనువుగా చేశాడు. నిశ్చయంగా ఇందులో వినేవారి కోసం నిదర్శనాలున్నాయి. అల్లాహ్ సంతానం కలిగి ఉన్నాడని వారంటున్నారు. సుబ్హానల్లా, అల్లాహ్ పరమ పవిత్రుడు. ఆయన ఏ అవసరము లేనివాడు. ఆకాశాలలో భూమిలో ఉన్నదంతా ఆయన సొత్తే. దీనికి గాను, మీరు ఆపాదించే అసత్యానికి గాను మీ వద్ద ఏ ఆధారము లేదు. అల్లాహ్ను గురించి మీకు తెలియని మాటలంటున్నారా? అల్లాహ్కు అబద్ధాలను అంటగట్టేవారు ఎట్టి పరిస్థితిలోనూ సాఫల్యం పొందలేరని ఓ ప్రవక్త వారికి తెలుపు. వారికి ఈ ప్రపంచంలో కొద్దిపాటి భోగముంది, ఆ తరువాత వారు మా వద్దకు రావలసి ఉంటుంది. ఆ పిదప మేము వారికి వారి తిరస్కారానికి బదులుగా కఠినమైన శిక్ష రుచి చూపిస్తాము. నువ్వు వారికి నూహ్ అలైహిస్సలాం గాథను వినిపించు. అప్పుడు అతను తన జాతి వారితో, ఓ నాజాతి వారలారా, నేను మీ మధ్య ఉండటం, దైవాజ్ఞలను ఉపదేశించటం మీకు సహింపశక్యం కాకపోతే పోనివ్వండి, నేను మాత్రం అల్లాహ్నే నమ్ముకున్నాను. మీరు మీ భాగస్వాములతో కలిసి మీ వ్యూహం విషయంలో గట్టి నిర్ణయానికి రండి. ఆ పిదప మీ వ్యూహరచన మీలో ఎలాంటి శంకకు కారణం కాకూడదు. ఆ పైన నా విషయంలో ఏం చేయాలనుకున్నారో చేయండి, నాకు గడువు ఇవ్వవలసిన అవసరం కూడా లేదు అని అన్నాడు. అప్పటికీ మీరు విముఖత చూపితే నేను మీ నుండి ఎలాంటి ప్రతిఫలం కోరలేదు. నాకు ప్రతిఫలం ఇచ్చే బాధ్యత కేవలం అల్లాహ్ది. ముస్లింగా ఉండాలని నాకు ఆదేశించబడింది, అయినా వారు అతన్ని ధిక్కరిస్తూనే ఉన్నారు. అందుచేత మేము అతన్ని, అతనితో పాటు ఓడలో ఉన్నవారిని కాపాడాము, వారిని వారసులుగా చేశాము. మా ఆయతులను అసత్యాలని త్రోసిపుచ్చిన వారిని ముంచి వేశాము. చూడు, హెచ్చరించబడిన వారికి ఏ గతి పట్టిందో. మరి నూహ్ అలైహిస్సలాం అనంతరం మేము అనేక మంది ప్రవక్తలను వారిజాతుల వద్దకు పంపాము. వారు తమ జనుల వద్దకు స్పష్టమైన నిదర్శనాలను తీసుకువచ్చారు.
కానీ వారు మొదట్లో ధిక్కరించిన విషయాన్ని మళ్లీ అంగీకరించటం అన్నది జరగనేలేదు. ఈ విధంగా మేము హద్దుమీరిపోయే వారి హృదయాలపై సీలు వేసేస్తాము. మరి ఆ ప్రవక్తల తరువాత మేము మూసాను, హారూను, ఫిరౌను వద్దకు, అతని సర్దారుల వద్దకు మా సూచనలను ఇచ్చి పంపాము. కానీ వారు అహంకారం ప్రదర్శించారు. వారు అపరాధ జనులు. అటుపిమ్మట మా వద్ద నుంచి వారికి సత్యబద్ధమైన నిదర్శనం చేరగా వారు, ఇది పచ్చి మంత్రజాలం అని అన్నారు. ఏమిటి, సత్యంతో కూడుకున్న నిదర్శనం మీ వద్దకు వచ్చేసిన తరువాత దాని గురించి ఇలాంటి మాటలంటారా? ఇది మంత్రజాలమా? మంత్రజాలం చేసే వారు సఫలీకృతులు కాలేరు అని మూసా అలైహిస్సలాం చెప్పాడు. దానికి వారు, మేము మా తాతముత్తాతలను ఏ పద్ధతిపై చూశామో ఆ పద్ధతి నుంచి మమ్మల్ని తప్పించటానికి నువ్వు మా వద్దకు వచ్చావా? ఇలా చేసి మీరిద్దరూ భూమిలో పెద్దరికం పొందాలనుకుంటున్నారా? మేమెన్నటికీ మీ ఇద్దరినీ విశ్వసించబోము అని చెప్పారు. ఆరితేరిన మాంత్రికులందరినీ నా ముందు హాజరుపరచండి అని ఫిరౌన్ ఆదేశించాడు. మాంత్రికులు వచ్చినప్పుడు, మీరు పడవేయాలనుకున్న వాటిని పడవేయండి అని మూసా వారితో అన్నాడు. వారు పడవేయగానే మాంత్రికులతో మూసా ఇలా అన్నాడు, మీరు తెచ్చినది మంత్రజాలం. అల్లాహ్ ఇప్పుడే దానిని మిథ్యగా చేసి చూపిస్తాడు. అల్లాహ్ ఇలాంటి కల్లోల జనకుల పనిని చెక్కబడనివ్వడు. అపరాధులకు మింగుడు పడకపోయినా సరే అల్లాహ్ తన ఆదేశాల ద్వారా సత్యాన్ని సత్యంగా నిరూపిస్తాడు. మూసా అలైహిస్సలాం ను అతని జాతికి చెందిన కొద్దిమంది మాత్రమే విశ్వసించారు. ఆ కొద్దిమంది కూడా ఫిరౌనుకు, అతని సర్దారులకు, వారు తమను ఎక్కడ వేధిస్తారోనని భయపడుతూ ఉండేవారు. అవును, మరి ఆ రాజ్యంలో ఫిరౌన్ ప్రాబల్యం కలిగి ఉండేవాడు, దానికి తోడు హద్దు మీరిపోయేవాడు. మూసా అలైహిస్సలాం తన వారినుద్దేశించి, నా జాతి ప్రజలారా, మీరు అల్లాహ్ను విశ్వసించేవారే అయితే, మీరు ముస్లిములే అయితే ఆయన్నే నమ్ముకోండి అన్నాడు. దానికి వారు, మేము అల్లాహ్నే నమ్ముకున్నాము, మా ప్రభు మమ్మల్ని ఈ దుర్మార్గుల పరీక్షా సాధనంగా చేయకు, నీ కృపతో మమ్మల్ని ఈ అవిశ్వాసుల చెర నుండి విడిపించు అని వేడుకున్నారు. మీరిద్దరూ మీ వాళ్ల కోసం ఈజిప్టులో నివాస గృహాలను ఏర్పాటు చేయండి. ఆ ఇల్లు ఖిబ్లా దిశలో ఉండేట్లు చూసుకోండి. నమాజును నెలకొల్పండి. మూసా, నీవు విశ్వాసులకు శుభవార్తను అందజేయి అని మేము మూసాకు, అతని సోదరునికి వహీ పంపాము. మూసా ఇలా విన్నవించుకున్నాడు, మా ప్రభు, నీవు ఫిరౌనుకు, అతని సర్దారులకు ప్రపంచ జీవితంలో అందమైన సాధన సంపత్తులను, ఐశ్వర్యాన్ని ఇచ్చావు. వారు ప్రజలను నీ మార్గం నుంచి తప్పించటానికే ఇదంతా ఇచ్చావా ప్రభు? మా ప్రభు, వారి సిరి సంపదలను సర్వనాశనం చేయి. బాధాకరమైన శిక్షను చూసే వరకు వారు విశ్వసించకుండా ఉండేలా వారి గుండెలను కఠినమైనవిగానే ఉంచు. మీరిద్దరి విన్నపం ఆమోదించబడింది, కాబట్టి మీరు నిలకడగా ఉండండి. జ్ఞానం లేని వారి మార్గాన్ని అనుసరించకండి అని అల్లాహ్ సెలవిచ్చాడు. మేము ఇస్రాయిలు వంశీయులను సముద్రం దాటించాము. వారి వెనుకే ఫిరౌను తన సైన్యాన్ని తీసుకుని దౌర్జన్యానికి, అతిక్రమణకు పాల్పడే ఉద్దేశంతో వెంబడించాడు. తీరా సముద్రంలో మునిగిపోతున్నప్పుడు, బనీ ఇస్రాయిల్ విశ్వసించిన దేవుణ్ణి నేను విశ్వసిస్తున్నాను, ఆ దేవుడు తప్ప మరో ఆరాధ్యుడు లేడు, నేను ముస్లింలలోని వాడనే అని ఫిరౌను పలికాడు. ఇప్పుడా విశ్వసించేది, ఇంతకు ముందు తలబిరుసుతనాన్ని ప్రదర్శిస్తూ కల్లోల జనకులలో చేరి ఉండేవాడివి కదా, కాబట్టి ఈరోజు నీవు నీ తర్వాతి తరాలకు గుణపాఠం అయ్యే నిమిత్తం నీ శవాన్ని మాత్రమే రక్షిస్తాము. యథార్థమేమిటంటే జనులలో చాలామంది మా సూచనలను నిర్లక్ష్యం చేస్తారు అని సమాధానం ఇవ్వబడింది. మేము ఇస్రాయిలు సంతతి వారికి చాలా మంచి నివాస స్థలాన్ని, తినటానికి పరిశుద్ధమైన ఆహార పదార్థాలను ఇచ్చాము. వారి వద్దకు మంచి చెడుల జ్ఞానం వచ్చిన తరువాతే వారు విభేదించుకున్నారు. నిశ్చయంగా నీ ప్రభువు ప్రళయ దినాన వారు విభేదించుకుంటూ ఉన్న విషయాలపై వారి మధ్య తీర్పు చేస్తాడు. మరి మేము నీ వద్దకు పంపిన దానిపై ఏమాత్రం సందేహమున్నా నీకు పూర్వపు గ్రంథాన్ని పారాయణం చేస్తున్న వారిని అడిగి చూడు. నిశ్చయంగా నీ వద్దకు నీ ప్రభువు తరఫు నుంచి సత్యం తోకూడిన గ్రంథం వచ్చింది. కనుక నువ్వు ఎంతమాత్రం శంకించేవారిలో చేరకు. అల్లాహ్ ఆయతులను అసత్యాలని ధిక్కరించిన వారిలో కూడా చేరకు. నువ్వు గనక అలా చేశావంటే నష్టపోయిన వారిలో చేరిపోతావు సుమా. ఎవరి విషయంలో నీ ప్రభువు మాట నిజమని నిరూపితమైందో వారు ఎన్నటికీ విశ్వసించరు.
ఒకవేళ వారి వద్దకు నిదర్శనాలన్నీ చేరినా సరే వ్యధాభరితమైన శిక్షను చూడనంత వరకు వారు విశ్వసించరు. ఈ విధంగా ఆపదకు చేరువైన తరువాత విశ్వాస ప్రకటన చేసే వారి విశ్వాసం ఒక్క యూనుస్ జాతి వారికి తప్ప ఇతర బస్తీ వాసులెవరికీ లాభదాయకం కాలేదు. వారు యూనుస్ జాతి ప్రజలు విశ్వసించగానే ప్రపంచ జీవితంలో అవమానకరమైన శిక్షను వారి నుంచి తొలగించాము. ఒక నిర్ణీత సమయం వరకు జీవనలాభం పొందే అవకాశం వారికి కల్పించాము. నీ ప్రభువు గనక తలచుకుంటే భూమండలంలోని జనులంతా విశ్వసించి ఉండేవారే. అలాంటప్పుడు ఓ ముహమ్మద్ సా, జనులు విశ్వసించాల్సిందేనని నువ్వు వారిపై బలవంతం చేస్తావా? వాస్తవానికి దైవాజ్ఞ కానంత వరకు ఎవడూ విశ్వసించడు. బుద్ధిహీనులపై అల్లాహ్ అశుద్ధతను వేసేస్తాడు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, ఆకాశాలలో భూమిలో ఏ వస్తువులైతే ఉన్నాయో వాటిని కాస్త నిశిత దృష్టితో చూడండి. విశ్వసించని వారికి సూచనలుగాని హెచ్చరికలుగాని లాభదాయకం కాజాలవు. బహుశా వీళ్లు తమకు పూర్వం గతించిన వారికి ఎదురైన సంఘటనల లాంటి వాటి కోసం ఎదురుచూస్తున్నారేమో. సరే, అలా అయితే మీరు నిరీక్షించండి, మీతో పాటే నేను నిరీక్షిస్తాను అని ఓ ప్రవక్త వారికి చెప్పు. మరి మేము మా ప్రవక్తలను విశ్వసించిన వారిని కాపాడేవారము, అదే విధంగా విశ్వసించిన వారిని కాపాడటం మా విధి. ప్రవక్త వారికి చెప్పు, ప్రజలారా, నాధర్మం పట్ల మీకు సందేహం ఉంటే వినండి, అల్లాహ్ను వదిలిపెట్టి మీరు పూజించే వారిని నేను పూజించను, అయితే మీ ప్రాణాలను స్వాధీనం చేసుకునే అల్లాహ్ను నేను ఆరాధిస్తున్నాను. విశ్వసించేవారిలో ఉండాలని నాకు ఆదేశించబడింది. పూర్తి ఏకాగ్రతతో ఈ ధర్మం వైపుకు అభిముఖం కావాలని, షిర్క్ చేసేవారిలో చేరిపోరాదా నీ కూడా నాకు చెప్పబడింది. అల్లాహ్ను వదిలిపెట్టి నీకు ఎలాంటి లాభాన్ని గానీ కీడును గానీ కలిగించలేని దానిని నువ్వు ఆరాధించకు. ఒకవేళ అలాంటి పని చేశావంటే నువ్వు కూడా దుర్మార్గుల్లో ఒకడివవుతావు అని హెచ్చరించబడింది. ఒకవేళ అల్లాహ్ నిన్ను ఏదైనా బాధకు గురి చేస్తే ఆయన తప్ప మరొకరెవరూ దానిని దూరం చేయలేడు. ఒకవేళ ఆయన నీకు ఏదైనా మేలు చేయబోరితే ఆయన కృపను అడ్డుకునేవాడు కూడా ఎవడూ లేడు. ఆయన తన కృపను తన దాసులలో తాను కోరిన వారిపై కురిపిస్తాడు. ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కనికరించేవాడు. ఓ ప్రవక్త వారికి చెప్పు, ప్రజలారా, మీ వద్దకు మీ ప్రభువు తరఫు నుంచి సత్యం వచ్చేసింది, కాబట్టి ఇప్పుడు ఎవడైనా సన్మార్గానికి వస్తే అతడు తన మంచి కోసమే సన్మార్గానికి వస్తాడు, మరెవడైనా అపమార్గానికి లోనైతే ఆ అపమార్గం అతనికే హానికరం అవుతుంది. నేను మీపై నియమించబడిన కావలివాణ్ణి మాత్రం కాను. ఓ ప్రవక్త, నువ్వు నీ వద్దకు పంపబడే వహీని అనుసరిస్తూ ఉండు. అల్లాహ్ తీర్పు చేసే వరకు ఓపిక పట్టు. ఆయన తీర్పు చేసే వారిలోకెల్లా శ్రేష్ఠుడు.